హలో ఎవ్రీవన్ ఇండికేటర్ ఏం చెప్తుందండి కాన్సెప్ట్ తోటి మనం డైలీ వీడియో చేయడానికి కానీ మనం ఫ్రాక్టర్స్ అని చెప్పేసి ఈ ఇండికేటర్లు మాత్రం మనం వాచ్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఇండికేటర్ని మాత్రం చూస్తున్నాం అయితే ఏంటిదంటే ఇండికేటర్లు అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనేమి ఉండదు కాకపోతే మన వ్యూని మాత్రం ఓకే అయితే దీని ప్రాక్టీస్ మాత్రం చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ మాత్రం ఉంటుంది మీరు చేయాల్సిన డ్యూరేషన్ త్రీ అంటే కనీసం త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ వరకు ప్రాక్టీస్ చేయాలి ఏదైనా ఒక ఇండికేటర్ అయితే ఇప్పుడు నేను వాచ్ లిస్ట్లో ఇండికేటర్ని మీరు చూపిస్తాను చూడండి ఇవల్ల ప్రతి ఇండికేటర్ కూడా బెటర్ ఇండికేటర్స్ ఇవి వీటిని మీరు ప్రాక్టీస్ చేసినా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటుంది ఫీ అటో ఫిఫ్ట్ రిప్లేస్మెంట్ బౌలింగ్ బ్యాండ్స్ సిపిఆర్ విత్ పీవోడ్స్ ఈచుముకి క్లూడ్ ఆర్ఎస్ఐ డివర్స్మెంట్ ఇండికేటర్ స్మూత్ మూవింగ్ యావరేజ్ టెక్నికల్ రైటింగ్స్ వాల్యూమ్ వేటెడ్ ఆవరేజ్ ప్రైజ్ వ్యాప్ అటో యాంకర్డ్ తర్వాత విలియమ్స్ ఎలిగేటర్స్ తర్వాత విలియమ్స్ ఫ్రాక్చరల్స్ తర్వాత వుడ్లీస్ సిసిఐ జిగ్ జాగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికైతే ఉంది దీన్ని అయితే మనం చేసే తీసేసి తర్వాత వుడ్లీస్ సిసిఐ అని చెప్పేసి యాక్టివేస్ చేద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీన్ని మనం తీసేది ఇక్కడ చూశారు కదా దీని యొక్క వ్యూ అనేది ఈ రకంగా మాత్రం ఉంది ఇప్పుడైతే ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్కి వెళ్తే మాత్రం త్రీ హండ్రెడ్ మైనస్ మైనస్ త్రీ హండ్రెడ్ ఓకే 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 ఇది అనేది మీరు చూడండి ఇక్కడ ఎప్పుడైతే త్రీ హండ్రెడ్ రేంజ్కి వెళ్తే మనం పిఈ తీసుకోవాలి ఎప్పుడైతే కిందికి త్రీ హండ్రెడ్ రేంజ్కి వచ్చిన వెంటనే ఇక్కడ త్రీ హండ్రెడ్ రేంజ్కి వచ్చిన తర్వాత సిఈ బే చేయాలి సిఈ బై చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటుంది మంచి బెటర్గా మనకు ప్రా ఉండే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మీరు సిసిఐ అనేది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకుని మాత్రం మీరు అయితే ట్రై మీరు చూడండి చూసిన తర్వాత మీరు వస్తేనైతే దీని ఒక ఇన్పుట్ చూద్దాం ఇన్పుట్స్ అనేది సిసిఐ టర్బ్ లెంత్ అనేది సిక్స్ ఉంది తర్వాత సీసీఐ ఫోర్టీన్ లెంత్ అనేది ఫోర్టీన్ మాత్రం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ చార్ట్ల పూలు ఉంది స్టైల్ అనేది ఈ రకంగా ఉంది విజిబిలిటీ అనేది ఇది ఇట్లా ఉంది ఇది మాత్రం దీని యొక్క అందుగురించి ఓకే నేనైతే దీన్ని మనం వీటైతే రిమూవ్ చేద్దాం దీన్ని చేసేద్దాం ఇప్పుడు ఎన్ని అయితే అంటే ఫైనల్గా జిగ్ జాగ్ మన ఇండికేటర్ మాత్రం ఇక్కడ ఈ ఇండికేటర్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి మాత్రం చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇండికేటర్స్ మాత్రం ఉండే ముందుకొల్లి కూడా మళ్ళీ ఒక టెన్ ఇండికేటర్స్ మాత్రం మనం చూసి ఆ టెన్ ఇండికేటర్ మళ్ళీ అగైన్ ఫిల్టర్ చేసి ఫైవ్ ఇండికేటర్ని చూద్దాం ఫైవ్ ఇండికేటర్లు మళ్ళీ ఫిల్టర్ చేసి ఓన్లీ త్రీ బెస్ట్ ఇండికేటర్స్ని మాత్రం మన వాచ్ లిస్ట్లో ఉంచుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఓపిగా ఉంటే దీన్ని చూడండి వీటి ఫిల్టర్స్ ఏవి బెస్ట్ ఇండికేటర్స్ ఏవి టాప్ టెన్ ఇండికేటర్స్ ఏవి టాప్ ఫైవ్ ఇండికేటర్స్ ఏవి టాప్ కిత్ త్రీ ఇండికేటర్స్ మనం వాచ్ లిస్ట్లో ఉంచుకుంటూ వాటితోటి మన ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ జర్నీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్